Vice Chancellor. Vice Chancellor. యువతరానికి నవశకానికి సేనాని అవినీతి అంతానికి నవోదయానికి జనసేనాని ఆగ్రహిస్తే అల్లూరి శాంతిస్తే గాంధీజీ అయ్యా దయించి మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నాను ఫైవ్ మినిట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే కోసంగా పెద్దలందరినీ పిలిచారు ఈరోజు జన సైనికుల్ని పిలిచారు ఈసారి నెక్స్ట్ టైం ఓన్లీ ఇంటలెక్చువల్ క్లాసును పిలవండి మనోహర్ గారు ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఆ రోజు మాత్రం జన సైనికులు పిలవద్దండి అంటే ఎందుకంటే వాళ్ళు వచ్చేది ప్రధానంగా మీకోసం అందువల్ల ఇంటలెక్చువల్ కోసం పిలిస్తే ఇక వాళ్ళు వినరు మీకే చెప్తున్నాను నాలుగు గంటల నుంచి మా బీసీ కులాలు అంటే నేను బీసీ వాడినే మా బీసీ కుల పెద్దలందరూ చెప్తున్న సమస్యలన్నీ విన్నానండి బహుశా అది పవన్ కళ్యాణ్ గారికే కాదు భగవంతుడికి కూడా అసాధ్యమేమో ఆ సమస్యలన్నీ పరిష్కారం పొందడం ఎందుకంటే నాకు అర్థమైంది ఒక్కటే దీనంతటికీ మూల కారణం మనకు ఏదైనా జబ్బు చేస్తే టెస్ట్ చేయించుకుంటాం ఆ డయాగ్నిస్లో ఏది వస్తే కారణం దానికి ట్రీట్మెంట్ ఇస్తారు అలాగే ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఒకటే అండి ప్రధాన కారణం ఏంటంటే ఇందాక మిత్రుడు మెన్షన్ చేశాడు ఒకే ఒక కారణం సార్ అది అది ఏంటంటే ఓటును అమ్ముకోవడం ఓటును కొండం ఇది ఒక్కటి కానీ ఈ సమస్య తీరిపోతే ఓటుని కొనుక్కుంటా ఓటుని అమ్ముకుంటా ఉంటే అసలు సమస్యలు ఉండవండి ఇప్పుడు ఎంతసేపు కూడా ఎంతసేపు మనం మేము బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాం ఎందుకంటే మీరు బీసీలు మేము వందల కోట్లలో ఉన్నామంటే ఎవరు ఇవ్వరు తర్వాత సానుభూతి ఎవరు చూపరు దానికి కావాల్సింది ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఓటు వేయకుండా మాకు డబ్బులొద్దు అని నిజంగా బీసీ కమ్యూనిటీలో చైతన్యం తీసుకొస్తే ఆ రోజు సహజంగానే డబ్బులొద్దు అనుకుంటే ఎవరిని చూస్తారు మంచి క్యాండిడేట్ని చూస్తారు మరి అతను ఎంత తప్పనబడినా మీరు ఒక రత్నం చేసుకోండి అది మనం ఆ విధంగా మనం సేకరించకపోతే ఏం చేయగలరు వారు మాత్రం అందుకని నా రిక్వెస్ట్ జన సైనికులంతా ఒక్కటే నేను కోరుకునేది మీరు ప్రతి గ్రామంలో కూడా ఆ ప్రచారాన్ని మొదలుపెట్టండి అసలు డబ్బులు తీసుకోవడం తప్పు అని కాదు చెప్పట్లేదు ఎందుకో చెప్తాను ఒక్క ఓటుకి మీకు మహా ఇస్తే మ్యాక్సిమం 1000 రూపాయలు ఇస్తారు 1000 రూపాయలు ఎన్ని సంవత్సరాలకి 5 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకి 1000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 200 అంటే రోజుకి లెక్కేస్తే 1/2 రూపాయి అంటే మనం అమ్ముకునే ఓటు 1/2 రూపాయి నిజమండి రండిరా అందుకని 1/2 రూపాయి కోసం ఓటు అమ్ముకోవడం ఎంత తప్పో ఆ ప్రజలకు చెప్పండి అయ్యా మీరు చెప్పండి కొట్టకండి సార్ మీరు కుర్తాలు కొడతారు నాకు ఇది నేను చెప్పేది నాకు తెలుసు మీకు కొంచెం విసుగుంటుంది యువత చప్పట్లు ఖచ్చితంగా నెక్స్ట్ టైము మేధావుల సదస్సుగానే దీన్ని కేవలం కొద్ది మంది మిగతా వాళ్ళు ఎవరు లేకుండా చేద్దాం కానీ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ 1/2 రూపాయికి ఓటు అమ్మేసుకుంటాం అనేది భవిష్యత్ వాళ్ళది కాబట్టి వాళ్ళు గ్రహించే చప్పట్లు కొడుతున్నారు సో మీరు మీ ప్రతి మాట ఈ చప్పట్లు వెనకాల వాళ్ళు పాటించే యువతే ఈరోజు అలా కనిపించవచ్చేమో కానీ ఆగతాయిగా వాళ్ళు చాలా పాటించే యువత నేను నమ్ముతాను యువత కానీ నెక్స్ట్ టైం వచ్చే నెక్స్ట్ టైంకి కేవలం మీలాంటి పెద్దలతోనే కూర్చుంది డిస్టర్బెన్స్ లైక్ అది నేను మీకు మాటిస్తాను అయితే నాకు కావాల్సింది ఎందుకు మీ దగ్గర చెప్తున్నానంటే ఇప్పుడు ఈ 1/2 రూపాయికి అమ్మడం అనే మాట మీ నోటి నుంచి వచ్చింది అనుకోండి అది ఇమీడియట్గా అమలుపరుస్తారు అందుకని దయించి ఇది ఒక్కటి ప్రచారం మాత్రం ఎక్కువ చెయ్యాలి సార్
తరువాత ఒక్క విషయం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత గొంతు చిచ్చుకున్నా అక్కడ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో అంటే ఒక మనిషి కాదండి వాళ్ళ స్ట్రాటజీస్ని మనం తట్టుకోలేము. అందుకనే పరిష్కారం ఎందుకో చిన్న ఒక ఉదాహరణ ఇచ్చేసి మీకు ముగిస్తాం. ఎలా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఇందాక మీరు చెప్పారు ఇంకానా ఇందాక మీరు చెప్పారు కాకా కాలేల్కర్ కమిటీ 1953లో కమిటీ వేస్తే ఆ కమిటీ అద్భుతమైన రికమెండేషన్ ఇచ్చింది. ఇస్తే ఇది కానీ అమలుపరిస్తే బీసీలు తప్పకుండా రాజ్యాధికారం పొందాలని ఉద్దేశంతో ఒకే ఒకటి అన్నారండి, దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ అని చెప్పి కొట్టిపారు సార్. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయలేదు, సింపుల్ ఒకే మాట నో ఆబ్జెక్టివిటీ అని చెప్పి అయిపోయింది కదా సార్. మరలా వాళ్ళ అధ్యక్షుడు మండల కమిషన్ 1979లో ఆయన పాపం మీరు ఎంత అన్యాయం ఏంటండి, 52% ఉందని చెప్పారు. ఎవరు? ఓబీసీ పాపులేషన్ భారతదేశంలో 52% ఉందని మండల కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు స్లోగా ఏం చేశారు తెలుసండి, 26 సంవత్సరాల తర్వాత 2006 సంవత్సరంలో ఒక కమిటీ సర్వే చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత లేరు 41% అన్నారు. అంటే ఎక్కడన్నా తగ్గుతుందా సార్? 52% నుంచి ఓబీసీలు ఓన్లీ 41% అంటే ఎందుకు మీరు చెప్తున్నానంటే ఇంత గమ్మత్తులు జరుగుతున్నాయి సార్. అంటే అంత సాధ్యం కాదు, మీరు ఏదైనా ముందు చేయాలనుకుంటే ఇది ఒక్కటి ఇంప్లిమెంట్ చేయించండి. ఆ ఓటు కొనడం అనేది కానీ మనం ఆపగలిగితే ఎందుకో మీకు చెప్తాను తెలుసండి, మీ మీద ఆశ ఉంది, మీరు 70 సంవత్సరాలు లేరు, యువర్ యంగ్, ఇంకా మీరు 2-3 దశాబ్దాలు యాక్టివ్ పనిచేయగలరు, మీకు ఒక్కరికి మాత్రమే సాధ్యం, అందుకు మాత్రం మీకు చెప్తున్నాను. ఈరోజు మా తాతారావు పిలవగానే నేను వైజాగ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చానంటే ఒక రీజన్ కూడా ఉంది. 1993 జూన్లో మిమ్మల్ని మొట్టమొదటిసారి చూశాను బాపినీడి గారి గెస్ట్ హౌస్లో, అన్నయ్య గారి గెస్ట్ హౌస్ ఉండేవారు. రామ్ చరణ్ ఇంత కుర్రాడు 6 సంవత్సరాలు మీ వేలు పట్టుకుని తిరుగుతున్న ఇద్దరు అన్నయ్య గారు భోజనాన్ని పిలిస్తూ వచ్చినప్పుడు నేను తెలుగు మహాసభ కోఆర్డినేటర్ చేసేవాడిని, మరలా ఒక 30 సంవత్సరాల తర్వాత చూద్దామని చెప్పి వచ్చాను ఈరోజు. అంచేత ఇంకొకసారి మీరు సమయం సర్పంచ్ చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే జన సైనికుల సహనాన్ని పరీక్షించడం నాకు ఇష్టం లేదు. చివరగా ఒక్కటి చెప్తున్నాను, మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటో తెలుసండి, కొన్ని కారణాలు. ఒకటోది ఏంటి అంటే ఎవరైనా తన తండ్రి పుట్టినరోజో తన అన్న పుట్టినరోజో తన పుట్టినరోజునో పార్టీని ప్రారంభిస్తారు, కానీ ఆ 14th అనేది మీ తండ్రి కాదు, మీ అన్న కాదు, మీరు కాదు. ఆ 14th ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో వినండి రా మరి, ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఒకే గొప్ప శాస్త్రవేత్త మానవతావాది ఐన్స్టీన్ పుట్టినరోజున మీరు ఆ పార్టీ పెట్టారు. అంతేకాదు, మరి 14 మీకు ఎందుకు ఇష్టం అంటే చెగువేరా పుట్టినరోజు కూడా అదే. ఒక అంబేద్కర్ పుట్టినరోజు కూడా అదే. మీరు అందుకనే తమ్ముడు సినిమాలో ఒక పాట దగ్గర ఇవ్వగల చెగువేరా ఫోటో ఉంది అంటే నాకు అంటే నాకు అయ్యా నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఆ తమ్ముడు సినిమా నాటికి ఎక్కడో మనసులో ఉంది, ఈ సినిమా కాదు ఏదో చేయాలి, జనానికి ఏదో చేయాలని మనసులో ఉంది. మీకు ఇంకోటి తెలుసా, ప్రపంచంలో ఏ పార్టీకి కూడా కార్యకర్తలే అంటారు, ఒక మీరు మాత్రమే సైనికుడు అన్నారు. సైనికుడు అంటే ఏంటంటే గుర్తుంచుకోండి, పార్టీకి పనిచేయడమే కాదు సైనికుడు రక్షించేవాడు కూడా. అంచేత మీకు రెండు బాధ్యతలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటోది పార్టీని రక్షించాలి, రెండోది జనాలను రక్షించాలి. అందువల్ల జన సైనికులను పెట్టారు ఈ జనసేనాని అయ్యా మనస్ఫూర్తిగా. ఇంకోటి ఏంటంటే రెండో కారణం సహనం అండి, సహనం. మీకున్న సహనం 9 సంవత్సరాలు పార్టీలో ఏ అధికారం లేకపోయినా పార్టీని నడుపుతున్నారు, అదే ఇంకొక అయి ఉంటే పార్టీని మూసేసేవారు. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, ఈరోజు భారతదేశంలో ఎన్నో పార్టీలు 5 సంవత్సరాలు మూసేశారు, 9 సంవత్సరాలు ఏ అధికారం లేకపోయినా తెగించి చేస్తున్నారు. అదొకటి నాకు నచ్చిన విషయం, అందుకనే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం ఈరోజు. మా అన్న పిలవగానే మనోహర్ గారు కూడా పిలిచారు, వచ్చాం. ఇంకోసారి మాట్లాడతాను అయా నీకు వద్ద మీ సహనాన్ని పరీక్షించను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.